హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సోమవారం రోజు బ్లాగ్ అన్నమాట. పండగ పని స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఈరోజు అదే పని చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, మా చెట్లకి ఫ్లవర్స్ చాలా పూసాయని చెప్పేసి మీకు చూపిస్తూ ఉన్నాను అన్నమాట. ఇలా చెట్లు పెంచుకోవడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. ఈరోజు పని స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఇది క్లియర్గా ఏం చూపించడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు మీకు క్లియర్గా వీడియో తీసి చూపించాను కదా, ప్రతి పండగకి ఇదే పని అని చెప్పేసి మీకు చూపించడం లేదు. కొద్దిగా చూపిస్తున్నాను అంతే. ఇదిగో చూడండి, ఇదంతా ఇప్పుడు దులపడం అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా పాప వచ్చేసి ఫ్రిడ్జ్ నీట్గా సర్దుతూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇల్లు కడగడం ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మనం ఇంతకుముందు తోమ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ డబ్బాలన్నీ బోల్డించుకుంటే పని అంతా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఈ పండగకి మేము ఖచ్చితంగా సున్నం అనేది పెడతాం ఫ్రెండ్స్. ఇది మా పెద్దవాళ్ళు పాటించేవారు. అయితే నేను వచ్చినప్పటి నుంచి నేను ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నిండుగా వేసేదాన్ని, కానీ ఈ సంవత్సరం వీలు కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొద్దిగా షాప్లో పని ఉండడం వల్ల ఎక్కువగా మొత్తం ఇల్లు మొత్తం పెట్టడం లేదన్నమాట. కొద్దిగా బయట కిచెన్లో మాత్రమే పెట్టాను. ఇదిగో చూడండి, ఇదంతా ఇప్పుడు సర్దడం అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇల్లు సర్దిన తర్వాత ఎంత నీట్గా అనిపిస్తుందో కదా. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపించడానికి కారణం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా హస్బెండ్ మా పొలం దగ్గర నుంచి కూరగాయలు తీసుకొచ్చి పెట్టారనమాట. అందుకే మీకు ఫ్రిడ్జ్లో నిండుగా కూరగాయలు ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇల్లు మాత్రం చాలా నీట్గా అయ్యింది ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. నాకు ఇల్లు ఇలా నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇల్లు నీట్గా ఉంటేనే లక్ష్మీదేవత మన ఇంట్లో ఉంటుందంట ఫ్రెండ్స్. ఇదొక్కటి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మనము ఇంట్లో హ్యాపీగా ఉండాలి, దాంతోపాటు ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశాను. బీరువాలో బట్టలు, ఇల్లు దులపడం, ఫోల్డ్ చేయడం, డబ్బలు బోల్డించడం అంతా పని కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా చేసిన తర్వాత నేను స్నానానికి నీళ్లు పెట్టుకున్న తర్వాత బయట వాకిలి ఒకటి కడిగేది ఉందని చెప్పేసి బయట వాకిలి కడుగుతూ ఉన్నానన్నమాట. ఇదొకటి కడిగేస్తే పని అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి సాయంత్రం ఇంట్లో దీపం పెట్టి షాప్కు వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్నానం అది కంప్లీట్ అయిపోయింది. షాప్కు వచ్చానన్నమాట, అందుకే ఇక్కడ మీతో 10 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది నీరసంగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. నాకు కూడా పని చేసిన రోజు నీరసంగానే ఉంటుంది, కానీ మనం చేయగలమన్న నమ్మకం మనలో ఉండాలి ఫ్రెండ్స్. నేను ప్రతిసారి ఈ విషయం మీకు చెప్తున్నానని బోర్గా ఫీల్ అవ్వద్దు. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నమాట.